హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, అత్తయ్య ఇండియా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో మీరు అత్తయ్యనే ఇదే ఇంకా లాస్ట్ వీడియో అని చెప్పొచ్చు. అంటే ఈ సీజన్కి అయితే మాత్రం మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఇంకా మళ్ళీ కనిపించరు అత్తయ్య అయితే మాత్రం మన వీడియోస్లో ఇంకా. సో ఇది కరెక్ట్గా ఇంకా వెళ్ళేటప్పుడు ఒక 1 or 2 days బిఫోరు అక్కడ కొంచెం తీసానమాట. అంతే, అవే ఇక్కడ యాడ్ చేస్తున్నారు. హంచ్ చూసారా అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా అత్తయ్య రాకముందు నుంచే హంచ్కి కొంచెం తింటాం అది వచ్చు, అసలు రాకపోవటం అట్లేం కాదనమాట. తనే తినేవాడు బ్రేక్ఫాస్ట్ కానీ అట్లాంటివన్నీ తినేవాడు. బట్ అప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉండేవాడు, మేబీ చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు కదా, సో బొల్లో కూర్చొని తింటామో అట్లా. ప్యాంపరింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. అందులోకి నేను కూడా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడల్లా చేస్తాను, అసలు చేయనని నేను కూడా చెప్పలేను. ఎందుకంటే తినకుండా అట్లా కూర్చుంటే గంటలు కూర్చుంటారు కదా, ఉండలేమన్నమాట. కాసేపటికైనా వెళ్ళి పెట్టేస్తూ ఉంటాను, నేను పెట్టే త్వరగా తినేస్తూ ఉంటాడు. సో అట్లా నేను పెట్టేదాన్ని. ఇంక అత్తయ్య వచ్చాకైతే మాత్రం వాళ్ళైతే అసలే ఉండలేరు కదా, ఒక 2 నిమిషాలు చూస్తారు ఇంక వెంటనే పెడతా కూర్చుంటారు కదా. ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట 6 months కూడా. అత్తయ్య ఇండియా వెళ్ళింది అయితే మాత్రం వీక్ డే రోజే, బట్ ముందు ఒక వీకెండ్ వస్తుంది కదా, సో మంచిగా టైం కుదిరిందని చెప్పొచ్చు. మేము కావాల్సినవన్నీ తెచ్చుకోవటానికి కానీ, అండ్ అలానే వీకెండ్ మంచిగా టైం కూడా స్పెండ్ చేసామని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ముందైతే కొన్ని ఏం కావాలి ఏమైనా తీసుకెళ్ళటానికి అని అడిగితే ఏం అడగలేదన్నమాట. ఒక్క కొన్ని చాక్లెట్స్ కావాలి అని చెప్పారు. అది కూడా అంటే అవి ఎలాగో తీసుకొస్తాము, ఇంకేమైనా కావాలంటే ఇంకేం వద్దని చెప్పారనమాట. సో ఇంక అందుకే మేము అవే కొన్ని ఎక్కువ తెచ్చామని చెప్పాలి. కొన్ని ఇక్కడ మీరు చూస్తున్న కాస్కో అండ్ అలానే ఇంకా వాల్మార్ట్ లో తీసుకున్నాం అనమాట. అంతకన్నా ముందు సాయన్స్ క్లబ్ లో కూడా కొన్ని తీసుకొని వచ్చాము. సో ఇంకా అంతే అని చెప్పవచ్చు. ఇండియా షాపింగ్ అయితే పెద్దగా ఏం లేదనమాట. థ్యాంక్స్ కి ఇంకప్పుడు ఏవో కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నాను కదా, అవి కాకుండా ఇంకా ఈ చాక్లెట్స్ తీసుకున్నాము, అండ్ అలానే కొన్ని మల్టీవైటమిన్స్ తీసుకున్నాము. సో ఇంతే ఇంకా. అండ్ అలానే ఎవరైనా కజిన్ సిస్టర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారని చెప్పి కొన్ని వాచెస్ అయితే తీసుకున్నాము. సో అగైన్ థ్యాంక్స్ కి ఇంకప్పుడు 1 or 2 తీసుకున్నాము. సో ఇంకొన్ని తీసుకున్నాము ఇప్పుడైతే మాత్రం. కొంచెం నైట్ అయ్యేసరికి ఇంకొంచెం బాగున్నట్టున్నాయి కదా. వాట్ ఇస్ దట్ అమ్మా? అంచమ్మ వాట్ ఇస్ దట్? సో మా మందారాలు అయితే మాత్రం ఈసారి నన్ను బాగా హ్యాపీ చేశాయి అనమాట. ఇక్కడ చూసారు అసలు చెట్టు నిండా మందారాలు వచ్చాయి కదా, ఎంత బాగా చిన్న చెట్టు అనమాట. ఈ పిక్ అయితే మాత్రం పెద్దది అవ్వట్లేదు, బట్ చిన్నగా ఉన్నా కూడా చాలా పూలు పూస్తూ ఉన్నాయి. సో భలే నిండుగా ఉంటుంది, చూడటానికి అయితే మాత్రం బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా ఇది రెడ్ కలర్ మందారం, ఇది కొంచెం పెద్ద చెట్టు అనమాట, ఇది కూడా బాగా పూస్తుంది. సో ఈసారి అయితే మాత్రం ఫుల్ హ్యాపీ మందార చెట్లకి అయితే మాత్రం. మార్నింగ్ అంతా ఏమో ఇట్లా బాగా అంటే రోజు కూడా మంచి విచ్చుకుంటా, అటు పక్క రోజు ఫ్లవర్ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి, బట్ వాటికన్నా కూడా ఇవే బాగా లుక్కుంటా ఉన్నాయి. సో మార్నింగ్ అంతా అలా ఉంచుతాను, ఇంకా ఈవినింగ్ కి కోసుకొని తర్వాత రోజు హెయిర్ ప్యాక్ అట్లా చేసుకుంటా అన్నమాట. సో నాకైతే మాత్రం బాగా హెల్ప్ అయ్యాయి అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ రోజు అయితే వీకెండ్ కదా, సో కుదిరినంత వరకు హంచ్కి కాసేపట్లో బయటికి తీసుకెళ్తాం అనమాట. కాసేపట్లో ఆ సైకిల్ అది ప్రాక్టీస్ చేసుకుంటాడులే అని తీసుకెళ్తా ఉంటాము. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము మధ్యలో తీసుకెళ్దాం అనుకుంటానే అసలు మేము ఎప్పుడు కూడా వాడికి నేర్పింది ఏం లేదనమాట, అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బట్ ఇంట్లో చిన్నది ఉంటే దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మీరు చూసే ఉంటారు కదా కిచెన్ అదంతా హాలు అవన్నీ తిరుగుతూ ఉంటాడు కదా. బట్ ఇది కొంచెం పెద్దది కదా, సో కొంచెం టైం పడుతుందేమో అనుకున్నాం కానీ, బట్ చాలా త్వరగానే నేర్చేసుకున్నాడు. అండ్ నాకు సైకిల్ ఫస్ట్ నేర్పింది అయితే మాత్రం మా అమ్మ అనమాట. మా అమ్మకి రాదు సైకిల్, బట్ అయినా కూడా నాకు నేర్పింది, తనే నేర్పేది అనమాట. వచ్చి పక్కన పట్టుకునేది నేను తొక్కుతా ఉంటే. ఆ తర్వాత నేను మా సిస్టర్కి నేర్పాను, ఇప్పుడు హంచగడికి కూడా నేనే నేర్పాను. యాక్చువల్గా ఫస్ట్ 1 or 2 days అయితే మాత్రం నేనే నేర్పింది. సో ఇంకా మీరు చెప్పండి, మీకు ఎవరు ఫస్ట్ టైం అంటే మీకు ఎవరు సైకిల్ నేర్పించారు, లేకపోతే మీరు ఎవరికైనా నేర్పించారా అన్నది అయితే మాత్రం కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ కదా. ఎందు చూపి జాత్ గర్ ఫస్ట్ దోస్కాయ అదొక్కటే కనపడుతుంది కదా, చిన్న చిన్నవి చాలా కనపడుతున్నాయి కానీ
కొద్దిగా పెద్దగా అయింది. ఇంకా ఇది సొరకాయలు ఇందొకటి చూసావా? అదే కదా నాకు తింది. We should eat like that. Oh, like that? Good job, Hanslu. Thank you. సో చూసారు కదా మీరందరూ కూడా నూడిల్స్ అలానే తింటున్నారా? ఒకవేళ తినకపోతే మాత్రం హన్షన్ చూసి నేర్చుకోండి. ఆ మూతిని అన్నిసార్లు అలా సాగదీసి ఫైనల్గా తినాలన్నమాట. హన్షికి నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు నాకు స్పగెట్టి కావాలి స్పగెట్టి కావాలి అని చెప్పి. సో బయట సైకిల్ దొక్కి బాగా కష్టపడిపోయాడని చెప్పి వాళ్ళని హన్ చేసి పెట్టాడు అనమాట. మంచిగా తింటాడు, ఒక స్పగెట్టి మాత్రం మంచిగా తింటాడు, వాడి తినేస్తాడు అండ్ మంచిగా తింటాడు అనమాట. సో అందుకే ఎప్పుడైనా అసలు ఓపిక లేదు అనిపిస్తే నేను అలాంటప్పుడు నూడిల్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో అవి మ్యాగీయో అది కాదనమాట, జస్ట్ మన హక్కా నూడిల్స్ ఉంటాయి కదా వీట్తో చేసినవి, అవి తీసుకుంటాను నేను. సో చెప్పాను కదా ఈ మధ్య సతీష్ మంచి బిర్యానీలో ఎక్స్పర్ట్ అయిపోయాడు అని చెప్పి. అంతకుముందు అసలు నేను సతీష్ని చేయించేదాన్నే కాదు, ఎందుకంటే ఏదో రకంగా చెడగొట్టేవాడు అనమాట. బట్ ఈ మధ్య బాగా చేస్తూ ఉన్నాడు బిర్యానీ వర్క్ అయితే మాత్రం. సో నేనైతే ప్రజెంట్ మీరు నా షార్ట్స్ చూస్తూ ఉండుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, నేను ప్రజెంట్ డైట్లో ఉన్నా అనమాట. ఐ మీన్ అట్లీస్ట్ ఇలాంటి ఇంట్లో బిర్యానీలు చేసుకోవటం తింటాం ఇట్లాంటివన్నీ అయితే ఆపాము. ఐ థింక్ మోర్ దెన్ 1 మంత్ అవుతుంది అనుకుంటా. సో బాగా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కొంచెం నోటీసబుల్ వెయిట్ తగ్గుతానా, మళ్ళీ బిర్యానీ ఎప్పుడు చేసుకుంటానా అని చెప్పి. నెక్స్ట్ మంత్ అయితే మాత్రం సతీష్ బర్త్డే ఉంది, సో అప్పుడు చేసుకుందాం అనుకున్నాం అనమాట. సో అప్పటిదాకా అయితే మాత్రం తప్పదు, బట్ ఇంకా చాలా డేస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడేమో ఈ వీడియోలో చూస్తుంటే బాగా టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంది, బట్ సతీష్ అయితే మాత్రం ఈ మధ్య బాగా చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా బిర్యానీ అయిపోయింది, ఆ తర్వాత అందరం కూడా లిటిల్ ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేసాం అనమాట. అందరం తింటే ఇంకా హంచ్కి ఇవ్వకపోతే అసలు ఏమైనా ఉంటుందా? సో హంచ్కి కూడా కొంచెం అయితే మాత్రం బిర్యానీ కాదు ఐస్ క్రీమ్ అయితే ఇస్తే ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు. సో నేను జస్ట్ నా దాంట్లో ఉన్న ఇంకా చిన్న చిన్న క్లిప్స్ ఎప్పుడైనా తీసినప్పుడు పెట్టాను అనమాట, వాళ్ళిద్దరివి కొంచెం మళ్ళీ ఇంకా తర్వాత ఉండవు కదా అని చెప్పి ఇంకా యాడ్ చేశాను అంతే. సో అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు అనమాట, రోజు ఇట్లా చేస్తూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళి వచ్చే ఏదో ఒకటి, అక్కడ వాళ్ళు ఏవో ఒకటి క్రాఫ్ట్ చేపిస్తారు కదా హన్స్ చేత, అవి తీసుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాయనమ్మకి చూపించాలన్నమాట. రోజు కూడా ఇట్లా చేసేవాడు.
ఇప్పుడు అవి ఇద్దరు కూడా మిస్ అవుతా ఉన్నారు నాకు తెలిసి అయితే. మన గుడ్లు పెట్టి మళ్ళీ చూసుకున్నావు మొక్కలన్నీ మంచిగా మొక్కలన్నీ చూసాయి బాగున్నాయి. మిస్ అయిపోతుంది మా మొక్క నేనుండగా అయితే కాయలేదు కాసినీగా పెద్ద అదే కొయ్యలేదు ఏమి హార్వెస్ట్ చేయలేదు వచ్చేటప్పటికి హార్వెస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది వచ్చినప్పుడు ఆ దొంగ ఏంది చాలా వచ్చినాయి కదా ఇవి నీరకాయలు వచ్చినాయి తర్వాత చిక్కుడుకాయలు బోల్డ్ అన్ని సొరకాయలు గోంగూర కాసేటప్పుడు తినకుండా వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ అత్తయ్య ఈ రోజే అనమాట ఇంకా ఇండియా వెళ్ళిపోయేది. సో మార్నింగ్ లేచి మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయి ఉన్నారు. నేను సతీష్ ఈరోజు వర్కింగ్ అనమాట ఇద్దరం వర్క్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా రెడీ అయ్యాక ఒకసారి వెళ్ళి బయట మొక్కలు అవన్నీ చూసుకొని వస్తా ఉన్నారనమాట. సో సతీష్ అప్పుడే కిందకు వస్తే ఇంకా వీడియో తీస్తూ ఉన్నారు పాపం వెళ్ళి అన్ని అట్లా చూసుకుంటుంటే మాకు కూడా కొంచెం అనిపించింది. అండ్ ఇంక ఇప్పుడైతే హన్స్ స్కూల్కి అనమాట. సో ఇంకా మళ్ళీ రారు కదా అని చెప్పి పప్ప హన్షన్ పిక్ చేసుకోవటానికి కూడా వెళ్ళారు సతీష్ అను అత్తయ్య ఇద్దరు వెళ్ళారు అనమాట హన్షన్ పిక్ చేసుకోవటానికి అయితే మొత్తం స్కూల్ దగ్గరికి. Let's go drop Daddy on the airport and yeah. Daddy, we're going somewhere. Yeah, we'll go to airport. We're going to airport? Mm. That's going inside. No, 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 don't get wet. Anymore. She won't cook for you anymore. You want to drop? Hmm? ఎందుకు వై డోంట్ యు గెట్ స్పెక్స్ చూడు అసలు ఆయన భయం అంట పడుకోవటం చూడు అసలు అదే పెట్టింది వాడికి స్పేస్ లేదంట వాడు పెట్టడానికి ఇవన్ ఓకే అమ్మా అదే పాప అంత కావాలి చూడ వెరీ మామ అరే వాడి స్పెక్స్ కవర్ లోనే ఉండాలి కదా అది దాగపోయేవా ఏంటా ఏదిరా గో బ్యాక్ ఇన్కమ్ గో బ్యాక్ ఇన్కమ్
ఓకే అడిగి ఉన్న నాని మళ్ళీ ఎప్పుడు వస్తావు నాని అని అంచు నేను వేస్తాలే. హంచు కూడా వెళ్తున్నాడా? ఆహా, హంచు కూడా వెళ్తున్నాడు అంట. నేను ఈ వీడియోని అయితే మాత్రం వీలైనంత రాగానే ఉంచుతా ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా బాగా బోర్ కొట్టిస్తున్నట్లయితే మాత్రం మీరు కావాలంటే కొంచెం ఉంటుంది కదా ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా చేసుకోండి, లేకపోతే ఏమైనా కొంచెం అట్లా స్కిప్ చేసుకుంటే అయినా చూడండి, పర్లేదు. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత ఈ పార్కింగ్ స్పేస్లు ఉంటాయి కదా, సో అక్కడ కార్ పార్క్ చేసి మళ్ళీ అక్కడ నుంచి షటిల్ తీసుకుని ఇంకా టర్మినల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ కార్ పార్క్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ టైం కూడా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తే కొంచెం ఇబ్బంది పడ్డాము, అత్తయ్య కూడా ఎక్కువ దూరం నడవలేరు కదా, సో దానికన్నా ఇదే బెటర్ అనిపించింది అనమాట. సో అందుకే ఇంక ఈసారి ఇక్కడ కార్ పార్క్ చేసి మళ్ళీ షటిల్ తీసుకుని వెళ్తూ ఉన్నాము. ఇంకేం తక్కువ లేదు, స్కూల్ బస్ దాడికి అదే కదా. మళ్ళీ వస్తారు కానీ మీరు రాకపోతే మీరే వద్దరు కానీ నేనే వచ్చానా? అంతే కదా. అంశు నాని పాటు అంచుగారు భలేగా ఉన్నాడు, కటింగ్ చేయించుకొని మంచిగా స్మార్ట్ గా ఉన్నాడు. అంచుకైతే వైట్ షర్ట్ బాగుంది కదా, నేను వాళ్ళ నాయన వెళ్లే రోజు వేసుకుంటాడని ఇట్లా తీసుకున్నాను అనమాట. మొత్తం ప్యాంట్ షర్ట్ అండ్ అలానే ఒక మంచి గాగుల్స్ అవి కూడా తీసుకున్నాను, అవి పెట్టుకోలేదు కాకపోతే. అండ్ ఇంకా ఇక్కడైతే మేము టర్మినల్ కది కూడా వచ్చేసాం అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఆ లగేజ్ అంతా చెక్ఇన్ చేసి ఇంకా వీల్ చైర్ వస్తే ఇంకా అత్తయ్య స్టార్ట్ అయిపోతారు. యాక్చువల్గా హంచ్కి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట, మేము ఒక 2-3 డేస్గా చెప్తానే ఉన్నాము, ఎందుకంటే ఒక్కసారిగా షాకింగ్ ఉండకూడదు కదా, కొంచెం చెప్తానే ఉన్నాం అనమాట. బట్ వాడు ఎంతసేపటికి మేము అందరం కూడా వెళ్తున్నామని అనుకుంటా ఉన్నాడు. ఓకే, ఎందుకు అయ్యో ఏముందిలే, ఏం వద్దులేదమ్మాట. సే అంచు, సే నాని డోంట్ క్రై, ఐ విల్ కమ్. డోంట్ క్రై, యు వాంట్ టు గివ్ ఎ కిస్? దా దా వన్ కిస్. యావా మాడికి ఏందో అర్థం కావట్ల, ఎందుకు ఏడుస్తున్నారు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, దా ఓకే సార్, బాయ్ సార్, బాయ్ టు నానమ్మ, బాయ్ నానమ్మ. అంచు సే బాయ్ టు నాని, బాయ్ బాయ్. ఓకే, జస్ట్ గివ్ హై ఫై దెన్ హై ఫై. గివ్ వన్ కిస్, గివ్ వన్ కిస్ టు నాని. నీ బాగుందే, అదే పడికెందో అర్థం కావట్లేదు.
సరే స్టే విత్ డాడీ, గో స్టే విత్ డాడీ. నాని ఇట్స్ ఓకే హన్స్, ఓకే వదిలే వదిలే దా దా కమ్ హియర్ దా అమ్రా 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 ఓకే ఓకే మానమా ఇస్ గోయింగ్ సరేలే అక్కడ నాకు వెళ్ళొచ్చేమో. చాలా అత్తయ్య అయితే మాత్రం ఇంకా వీల్ చైర్ లో, వీల్ చైర్ ఆప్షన్ అది ఉంది కదా, సో ఇంకా అందులో కూర్చొని ఇంకా గేట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయారనమాట. మేము ఒక 30 మినిట్స్ అట్లా వెయిట్ చేసి ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము. సో అత్తయ్య బాధ చూపించాను కదా, ఇప్పుడు ఇంకా హంచ్ బాధ చూపిస్తాను చూడండి. That side, Nana. Where is your seat? సో నేను ఆల్రెడీ చెప్పాను కదా హంచ్కి అసలు ఏం అర్థం కాలేదని చెప్పి. సో వాళ్ళ ఆయన మట్లా వీల్ చైర్లో లోపలికి వెళ్ళగానే ఇంకా మేము కూడా ఒకసేపు వెయిట్ చేసాం కదా, అంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయే ముందు ఒకసారి అంతా మంచిగానే ఉంటే ఒకసేపు అట్లా ఒక 30 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత స్టార్ట్ అయ్యాం అన్నమాట. ఇంకా వాడు ఆ 30 మినిట్స్ అక్కడ వాళ్ళ ఆయన ఎక్కడైతే లోపలికి వెళ్ళారో అక్కడ చూస్తూనే ఉన్నాడనమాట, మళ్ళీ వస్తారేమో మళ్ళీ వస్తారేమో అని చెప్పి. ఇంకెంతసేపటికి రాకపోయేసరికి ఇంకా తర్వాత వాడికి అర్థమైంది ఏంటో రావట్లేదు అని చెప్పి, ఇంకప్పుడు ఏడవటం మొదలేసాడు అనమాట. పాప చాలాసేపు ఏడ్చాడు అక్కడైతే మాత్రం. ఇంకా ఏదో రకంగా డైవర్ట్ చేసాము. ఆ స్కూల్ బస్సులు అవన్నీ అంటే చాలా ఇష్టము. సో ఇంకా తర్వాత వాటిల్లో పడి కొంచెం కొంచెం బెటర్ అయ్యాడు అనమాట. అండ్ ఇంకా ఇక్కడ కూడా వాడికి ఇష్టమైన బ్రౌనీ అది అదైతే ఇప్పించాము, కొంచెం బెటర్ అవుతాడులే అని చెప్పి. సో ఇంకా బ్రౌనీ తిని ఇంకా తర్వాత కాసేపు పడుకున్నాడు, నిద్రపోయాడు అనమాట. ఇంకా బట్ స్టిల్ అదైతే ఉంది. ఆ తర్వాత కూడా ఐ థింక్ ఆ తర్వాత కూడా ఫీవర్ కూడా వచ్చింది అంచుకేడికి అయితే మాత్రం. పాపం బాగా మిస్ అయ్యాడు అనమాట వాళ్ళ నాయనమ్మని అయితే మాత్రం పట్టింది, ఒక 2-3 రోజులు అయితే మాత్రం పట్టింది. ఎందుకంటే వాళ్ళిద్దరే ఎక్కువ ఉండేవాళ్ళు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండేవాళ్ళు అనమాట. అందులోకి అత్తయ్య ఉండేసరికి మేము కూడా కొంచెం వదిలేసాము హంచినది. ఇంకా వాళ్ళు ఎట్లాగో అత్తయ్య ఉన్నారు కదా అని చెప్పి, సో ఇంకా లేవటం దగ్గర నుంచి నిద్రపోవటం దాకా కలిసే ఉండేవాళ్ళు అనమాట. Nani's not here, Hanshulu. Yeah, his jaw hurt. Huh? Oh. Yalla, yalla. Mickey, it's not open. Give me keys. Huh? Mm-hmm. I'll never change it, Dad.
over here. ఇప్పుడు వచ్చింది అదే కదా. బట్ అయితే మీరు చూడలా మామూలు వెళ్ళే ముందు లగేజ్ నైస్. నేను మామూలుగా పట్టుకుంటే నీకు అర్థమైపోయిందా? ఓకేలే సరిపోతుందిలే అనిపించింది. ఏమైనా అడ్జస్ట్ చేయాల్సి వస్తే అక్కడ చేయొచ్చులే అని. ఓకే అదేలే. That's yummy. Yeah. Okay. Yeah. But I don't need help for someone. నమ్ము గుడ్ జాబ్ అంచు తల్లి, లవ్ యూ. సో అలా ఇంకా అత్తయ్యనది డ్రాప్ చేసి ఇంకింటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఇంకా దోశలు వేస్తే ఇంకా సంచి కూడా అదే తింటా ఉన్నాడు. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ లో. బై బై.